హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషన్ మైటీ ఫిట్నెస్. ఈరోజు వచ్చి మనమైతే చెస్ట్ వర్కౌట్ అయితే చేద్దాం. సో చెస్ట్ వర్కౌట్లో చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. అవి అన్నీ ఒకే రోజు చేసినా అయితే మన చెస్ట్ అయితే బిల్డ్ అవ్వదు. సో దానికోసం ఏంటంటే అందులో ది బెస్ట్ వర్కౌట్స్ అయితే కొన్ని అయితే తీసుకొచ్చాయి మీకోసం. సో అవి అయితే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా చేయాలో ఏంటనేది. కొత్తగా ఈ వీడియోని ఎవరన్నా చూస్తున్నట్లయితే అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మరింత తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఇస్తాను. సో అందులో మీరు అయితే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఇంకా మరిన్ని వర్కౌట్స్ కోసం మీరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకోసం అయితే ఆ వర్కౌట్స్ అయితే చేస్తాను. సో ఇది కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, అలాగే కొత్తగా వర్కౌట్ చేసే వాళ్ళకి అయితే ఫస్ట్ వచ్చేసి ఈరోజు చెస్ట్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అవి ఎలా చేయాలి, ఎన్ని రిపిటేషన్స్లో చేయాలి, ఏ వేరియేషన్లో చేయాలి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇకపై అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్లో వచ్చేసి అయితే పుషప్స్. పుషప్స్ ఈజ్ అ మెయిన్ వర్కౌట్ అండ్ డైలీ వైజ్ వర్కౌట్ అనమాట. సో ఈ పుషప్స్లో అయితే చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో టూ వేరియేషన్స్ అయితే నేను చెప్తా. అవి ఏంటంటే వచ్చేసి నార్మల్ పుషప్స్ అండ్ వైడ్ గ్రిప్ పుషప్స్. సో నార్మల్ పుషప్స్ వచ్చేసి అయితే ఇందులో 3 సెట్స్ చేయండి. సో మీరు బిగినర్స్ అయితే మీ స్ట్రెంత్కి తగ్గట్టు, సో 8 చేయొచ్చు లేదా 10 చేయొచ్చు, అలా మీ స్ట్రెంత్కి తగ్గట్టు మీరైతే పుషప్ కౌంట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో అప్పర్ బాడీ స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఇకైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. పుషప్ చేసేటప్పుడు పొజిషన్స్ వచ్చేసి మీ షోల్డర్ విడ్త్ అయితే తీసుకోండి నార్మల్ పుషప్స్కి వచ్చేసి. చేసే వర్కౌట్ అయితే చెస్ట్ కోసం కాబట్టి, సో మన ఆర్మ్స్ అయితే చెస్ట్కి అయితే ప్యారలల్గా ఉంచి అప్పుడు పుషప్స్ చేయండి. సో తర్వాత వచ్చేసి బాడీని అయితే స్ట్రైట్ లైన్లో వచ్చి వర్కౌట్ అయితే స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 33, 34, 35. సో నేనైతే డైలీ వచ్చేసి అయితే 32, 35 పుషప్స్ అయితే చేస్తాను ఈచ్ సెట్ వచ్చి. సో ఓవరాల్గా అయితే నేను 70 వరకు పుషప్స్ అయితే చేస్తాను. ఇవి వచ్చేసి నా వార్మప్ సెట్స్. ఇవైతే నేను డైలీ ఏ వర్కౌట్ అయినా స్టార్ట్ చేసే ముందు అయితే నేను 70 పుషప్స్ వరకు అయితే చేస్తాను. సో ఒకేసారి అయితే ఎవరు పుషప్స్ అన్ని చేయలేరు. స్లో స్లోగా మీ పుషప్ కౌంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో దానివల్ల అయితే మీ బాడీ స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే వైడ్ గ్రిప్ పుషప్స్. ఇది కూడా సేమే, పొజిషన్ సేమ్ అండ్ చెస్ట్ ప్యారలల్ అండ్ హ్యాండ్స్ కొద్దిగా వైడ్ చేసి చేయండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఈ వేరియేషన్ వచ్చి అయితే 12 to 15 రిప్స్ అయితే చేయండి. ఇక్కడతో పుషప్స్ వర్కౌట్ అయితే పూర్తి అయిపోయింది. సో మెయిన్ వర్కౌట్లోకి అయితే వెళ్దాం. సో ఇదే మన బెంచ్ ప్రెస్ వచ్చేసి. సో ఇందులో అయితే 3 వేరియేషన్స్ అయితే ఉంటాయి, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, డిక్లైన్ బెంచ్ ప్రెస్. సో ఇవి వచ్చేసి అయితే మన చెస్ట్లో అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్. సో లోవర్ చెస్ట్ ఇప్పుడైతే మనమైతే లోవర్ చెస్ట్కి అయితే వర్కౌట్ చేద్దాం. సో ఇది వచ్చేసి అయితే ఫ్లాటెడ్ బెంచ్ ప్రెస్. ఇందులో నేనైతే 10 కేజీస్ యాడ్ చేసుకున్నా. ఓవరాల్ అయితే ఇది వెయిట్ వచ్చేసి అయితే 25 కేజీస్. సో ఇక అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో పొజిషన్ విషయానికి వస్తే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బార్బెల్ తీసుకున్నప్పుడు మన చెస్ట్ అయితే అప్ చేసి అండ్ బ్యాక్ అయితే కొంచెం లోవర్గా బెండ్ చేయాలి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, 10, 11, 12. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు అయితే మీ పార్ట్నర్ని అయితే
పెట్టుకోండి. ఎందుకంటే మీరు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అయితే మీ ఆర్మ్స్ అయితే బ్యాలెన్స్ అవ్వవు. సో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ సపోర్ట్ అయితే తీసుకుని వెయిట్ అయితే లిఫ్ట్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో చెప్తున్నా కదా ఈ పార్ట్నర్ సపోర్ట్ అయితే తీసుకోండి. సో నాకేంటంటే నేనైతే అలవాటు పడి ఉన్నాను కాబట్టి నేను 30 kgs వరకు అయితే ఓన్గా లిఫ్ట్ చేసుకోగలను. సో అంతకుమించి అయితే నేనైతే సపోర్ట్ అయితే బ్యాక్ సపోర్ట్ అయితే తీసుకుంటా. సో మీరు వచ్చేసి బిగినర్స్ కాబట్టి మీకు స్టార్టింగ్ ప్రాసెస్లో పార్ట్నర్ సపోర్ట్ ఆర్ ట్రైనర్ సపోర్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి. సో ఇకైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి అయితే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది వచ్చేసి మన మిడిల్ చెస్ట్కి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. బెంచ్ ప్రెస్ను 2 వేరియేషన్స్ అయితే పూర్తయిపోయింది. సో ఇంకో వేరియేషన్ వచ్చేసి ఏంటంటే డిక్లైన్. సో ఇది నేనైతే వర్కౌట్ చేయను బేసికలీ, ఎందుకంటే నాకు హైట్ సరిపోదు కాబట్టి. సో నేను ఆ వర్కౌట్ అయితే చేయను. సో ఆ వర్కౌట్లో వేరియేషన్ ఏంటంటే నేను మీకు అయితే డంబుల్ ప్రెస్లో అయితే చూపిస్తాను. సో ఇకైతే మనం డంబుల్ ప్రెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది వచ్చేసి అయితే మన అప్పర్ చెస్ట్ బిల్డ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. 10 to 12 రిపీషన్ అయితే చేస్తా. ఇకైతే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడైతే డంబుల్ ప్రెస్లో వచ్చేసి ఒక వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది వచ్చేసి అయితే మన లోవర్ చెస్ట్కి బిల్డ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో అది కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడతో సెకండ్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే ఫ్లాటెడ్ డంబుల్ ఫ్లై. సో దానికోసం వచ్చేసి అయితే మనం వెయిట్ అయితే తక్కువ తీసుకుందాం, ఎందుకంటే మనం ఫ్లై చేయాలి కాబట్టి. ఓకే ఫుడ్ వచ్చేసి అయితే మన చెస్ట్ అయితే ఎక్స్పాండ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అయితే మన చెస్ట్ అయితే బిగ్గర్గా పంప్ అవుతుంది. ఇక్కడతో డంబుల్ ప్రెస్ అయితే 3 వేరియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక ఇంకో వేరియేషన్ వచ్చేసి అయితే బటర్ఫ్లై మిషన్. ఇంకో వేరియేషన్ వచ్చేసి అయితే చెస్ట్ ఫ్లైస్. ఇదైతే మా జిమ్లో అయితే కొత్తగా రీమోడలింగ్ చేయడం జరిగింది. దానివల్ల అయితే ఈ వర్కౌట్ అయితే చేయడానికి లేదు, ఎందుకంటే పెయింట్స్ అయితే వేయడం జరిగింది కాబట్టి అవి అయితే అంటుకుంటాయి చేతులకి. సో ఆ వర్కౌట్ అయితే ఎలా చేయాలో మీకైతే డంబుల్స్ ద్వారా అయితే చూపిస్తాను.
ఇప్పుడు వచ్చేసి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అదైతే మిషన్ ఫ్లైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోర్ వర్కౌట్స్ అండ్ ఎయిట్ వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసాం. వర్కౌట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కింద అయితే వీడియోస్ వస్తాయి. సో అక్కడ మీరు అయితే వాచ్ చేయొచ్చు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. సో అందులో అయితే మీరైతే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే కొత్త కొత్త వర్కౌట్స్ ఏమైనా కావాలంటే మీరైతే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.